హలో, వెల్కమ్ టు గణరుచులు. ఇవాల్టి రెసిపీ పన్నీర్ దోశ. రెస్టారెంట్ స్టైల్, స్ట్రీట్ స్టైల్ పన్నీర్ దోశ ఎలా చేయాలో ఈజీగా సింపుల్గా టిప్స్ అండ్ ట్రిక్స్తో మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు వీడియోని చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి టిప్స్తో ఉన్న రెసిపీస్ మీకు వస్తాయి. ఈసారి దోశ చేసినప్పుడు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. దోశ అదిరిపోతుంది, టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు క్రిస్పీ దోశ రెడీ చేసుకోవచ్చు. లోపల చూడండి ఎంత పర్ఫెక్ట్గా పన్నీర్ ఉందో. పెంక మీద 2 డ్రాప్స్ ఆయిల్ వేసి ఉల్లిగడ్డ సగానికి కట్ చేసి ఆ సగం కట్ చేసిన ఆనియన్ ఇట్లా మొత్తం రుద్దాలి పెంక మీద. అప్పుడు దోశ అతుక్కపోకుండా వస్తుంది. ఇది ఒక టిప్. చెంచాడు దోశపిండి తీసుకొని వేసి రౌండ్గా తిప్పుకోవాలి. దోశపిండి హోటల్ స్టైల్ మీకు నేను లాస్ట్ రెసిపీలో చేశాను, ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వాళ్ళైతే చూడండి, పర్ఫెక్ట్ వస్తుంది ఆ పిండితో చేస్తే. రౌండ్గా తిప్పి కొంచెం బటర్ అన్నా లేకపోతే ఆయిల్ లేకపోతే ఘీ ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వేస్తే ఏంటంటే దోశ మాడిపోదు, మంచిగా క్రిస్పీగా వస్తుంది. అల్లం చట్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, నా ఇంతకుముందు రెసిపీది, మీరు అది ఫాలో అవ్వండి. అల్లం చట్నీ రాసుకోవచ్చు, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మొత్తం అంతా స్ప్రెడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు పన్నీర్ గ్రేట్ చేయాలి. ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోండి. ఎంతో ఈజీగా సింపుల్గా స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మనం రెడీ చేసుకుంటున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. మనం బయట తింటే ఈ పన్నీర్ దోశ మొత్తం ఇట్లనే స్ప్రెడ్ చేసిస్తాడు పన్నీరు, బిల్లు కూడా అంత పెద్ద స్ప్రెడ్ చేసిస్తాడు. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఇట్లా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఒక్కసారి పన్నీర్తో తెచ్చుకుంటే ఎన్నో రెసిపీస్ చేసుకోవచ్చు పన్నీర్ రెసిపీస్. ఒక్క దోశ తింటే చాలు, అంత బాగుంటుంది. ఇప్పుడు టర్న్ చేస్తున్నాను చూడండి, పైన అంత బ్రౌన్గా క్రిస్పీగా కలర్ వస్తుంది. బ్యాటర్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఆనియన్ రాసిన కాబట్టి విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెమే బటర్ వేసిన, ఎక్కువ బటర్ కూడా వేయలేదు. స్టార్టింగ్ ఇంత వేసిన, ఇప్పుడు కూడా అంతే వేసిన. పైన సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. పిల్లలకి ఇట్లాగే రోల్ చేసి ఇచ్చేస్తే ఈజీగా తినేస్తారు, చట్నీ కూడా అవసరం లేదు. పెంక బాగా వేడెక్కినప్పుడు కొన్ని నీళ్లు చిలకరించి టిష్యూ పెట్టి తుడిస్తే మళ్ళీ నెక్స్ట్ దోశ వేసినప్పుడు ముద్దలు ముద్దలుగా అంటుకోకుండా వస్తుంది. ఇట్లా చేయండి చిట్కా. ఇంకొక దోశ వేసుకున్నా, చట్నీ అంతా స్ప్రెడ్ చేసేసిన, అల్లం చట్నీ వేసి మళ్ళీ ఇట్లా పన్నీర్తో చేస్తాను. మా ఇంట్లో కొంచెం పన్నీర్ ఎక్కువ తింటారు కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ దోశ రెడీ అయిపోయింది. మీకు ఏ చట్నీతోనంటే ఆ చట్నీతో తినచ్చు. ఎంత ఈజీగా బ్రేక్ఫాస్ట్, టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నాం కదా. చూడండి మీకు చూపిస్తున్న ఎంత క్రిస్పీగా ఉందో దోశ. మనం బయట కించి ఆర్డర్ ఇచ్చుకొని కూడా తినాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొని ఇట్లా మనమే చేసుకొని తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. మొత్తం ఇట్లా పన్నీర్ వేసుకొని టేస్టీగా వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నా, లోపల కూడా పన్నీరు ఒక సైడ్కి వచ్చింది. చాలా బాగుంది కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.